హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తమిళ చూసే ఉంటారు, బిగ్ బాస్ హౌస్లో అందరు జర్నీలు చూపిస్తూ మంచి ఎలివేషన్ వ్యూలు చేస్తున్నారు. మనం కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం, అందులో భాగంగా మనం కూడా గౌతమ్ గురించి మన మాటల్లో ఒక వీడియో చేస్తాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఛానల్లో ఉంటే చూడండి. ఈరోజు నిఖిల్ గురించి, ఇది ఎవరికి భజన కాదు, పిఆర్లు కాదు, అందరిలో మంచిని చూసే ప్రయత్నం అంతే. సరే నిఖిల్, ఈ టైటిల్ విన్నర్కి నిఖిల్ అర్హత ఉందా? నిఖిల్ గురించి నా మాటల్లో. నిఖిల్, నిఖిల్ అనగానే ఓ పెద్ద సెలబ్రిటీయా, అందరికీ తెలిసిన అందరివాడా, లేదు బుల్లితెర హీరోనా? ఏదేమైనా అందరికీ తెలిసినా తెలియకపోయినా అందరూ హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్లోకి హౌస్ మేట్స్గా ప్రయాణం కొనసాగిస్తారు, హౌస్ మేట్స్గా మొదటి అడుగు వేస్తారు. కానీ సీజన్ 8కి నిఖిల్ మాత్రం టైటిల్ ఫేవరెట్గానే అడుగుపెట్టాడు. మొదటి రోజు నుంచే తన దూకుడిని ప్రదర్శించాడు. ఆ టైటిల్ నాదే అని గట్టిగానే సో తన ఇంటెన్షన్ని క్లియర్ కట్ చేశాడు. టైటిల్కి అడ్డంగా నుంచున్నాడు. ఎవరైనా సరే టైటిల్ కొట్టాలంటే ముందు నన్ను ఢీ కొట్టాలి అని మొదటి వారంలోనే సవాలు విసిరాడు. సీజన్ 8కి స్పెషల్ అట్రాక్షన్ నిఖిలే. ఈ ఆరుడుగుల బుల్లెట్టే ముందు ముందు రోజుల్లో ఈ సీజన్ 8కి గమ్యానికి, లక్ష్యానికి, విజయానికి చేరువయ్యే మొదటి కంటెస్టెంట్ నిఖిలే అని ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. నిఖిల్ అనగానే ఏం గుర్తొస్తుంది? అది ఏ టాస్క్ అయినా సరే, ఆట అయినా సరే, ప్రమోషన్ టాస్క్ అయినా, పవర్ చూపించే టాస్క్ అయినా, లేదు పవర్ ఇచ్చే టాస్క్ అయినా, మైండ్ గేమ్ అయినా, అవతల వాళ్ళ ఎత్తులకు చిత్తు చేయాలన్నా, ముందు అక్కడ ఫలితం మాత్రం నిఖిల్ రేసులో ఉన్నాడు అంటే విజయం నిఖిల్ది, సెకండ్ ప్లేస్ ఎవరో అని ముందుగానే తేల్చి చెప్పే క్యారెక్టర్ అది. నిఖిల్ టీంలో ఉంటే మనం విజయం పక్కన ఉన్నట్టే, నిఖిల్కి ప్రత్యర్థిగా మనం ఉంటే మనకి గెలిపే సరణ్యము. చుట్టూ పక్కన ఉన్న వాళ్ళందరూ సలాం కొట్టాలి, ఆ విజయం నిఖిల్ ముంగిట తల దించాల్సిందే. నిఖిల్ వా ఆరడుగుల బుల్లెట్టే కాదు, ఎక్కడా కూడా తగ్గని మనస్తత్వం, ఆటలో దూకుడుతనం, మాటలో మంచితనం, మనసులో సున్నితత్వం. చూస్తానికి గంభీరంగా ఉన్నా మనకి తెలియని, జనాలకి చూపించని ఎంతో బాధని, ఎంతో ఎమోషన్ని గుండెల చాటునే దాచుకొని చిరునవ్వుని మాత్రమే ప్రదర్శించాడే కానీ ఎక్కడా కూడా తన బాధని అవతల వ్యక్తులకి చూపించే ప్రయత్నం చేయలేదు. తన ఆటలో వేగం ఉంది కానీ మనసులో మాత్రం చాలా నెమ్మదనం ఉంది. తన ఆటలో దూకుడుతనం ఉంది కానీ తన మాటలో కమ్మని తత్వం ఉంది. ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ, అబ్బా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఒకడు చాలురా, ఏమైనా సాధించవచ్చు అనే భరోసానిస్తుంది. ఎవరైనా డిప్రెషన్లో కానీ బాధలో కనుక ఉంటే నేనున్నాను అంటూ ఆ భుజం వేసి, ఆ భుజంపై తను వేసే చెయ్యి చాలా హాయినిస్తుంది. ఎవరైనా కంగారు పడుతూ ఉంటే, కంగారు ఎందుకురా, నేనున్నాను కదా, నీ బాధ నాతో షేర్ చెయ్యి, కూసేపు నాతో ఉండు, నీతో నేనుంటాను, నీ ప్రయాణంలో నా వంతు కృషి చేస్తాను అని మాటలతోనే అవతల వాడికి కొండంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే మంచి స్వభావం కలిగిన వ్యక్తి నిఖిల్. ఎంత వేగంగా ఆడినా, మాటలో ఎంత నెమ్మదిగా మాట్లాడినా, ఆటలో ముందుకు వెళ్ళాలనే చాణిక్యాన్ని ప్రదర్శించగల సత్తా ఉన్నా, ఎదుటి వ్యక్తికి ఎక్కడా బాధ కలగకుండా మాట్లాడాలన్న క్రమంలోనే తన మాటలు ఫ్లిప్ అయ్యాయే తప్ప కావాలని మాట్లాడిన మాటలైతే కావు. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట, మార్చింది కెమెరా ముందే కానీ అలానే ఆ మార్చడానికి వెనక ఉన్న భావం మాత్రం తన మనసుకు మాత్రమే తెలుసు. ఆట కోసం ఏమైనా మాట్లాడగలిగేవాళ్ళు, ఆట కోసం అవతల వ్యక్తిని కించపరచడానికి కూడా సిద్ధపడేవాళ్ళు, ఆట కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో మనిషికి ముందు ఒక మాట, మనిషికి వెనకాల ఒక మాట, నవ్వుతూ పలకరిస్తూ అలానే ముఖం చిట్టుంచుకునే స్వభావం కల వాళ్ళ మధ్యలో కూడా అవతల వ్యక్తి ప్రత్యర్థైనా, తన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నా, తనకి ఆటకి బలమైన ప్రత్యర్థి అయినా, తన ప్రయాణానికి అడ్డంకి అయినా, అది ఆటని ఆటలానే చూశాడు, మనిషిని మనిషిలానే భావించాడు,
బాధలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళాడు, అలానే నిరాశలో ఉన్నప్పుడు తనలో జోషి పెంచడానికి సహాయకుడయ్యాడు. ప్రతి ఒక్కళ్ళ మనసును గెలుచుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఎవరి మనసును నొప్పించకుండా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అందరికీ అందరివాడుగా ఉండాలనుకున్నాడు. తన స్వార్థం చూసుకోలేదు. తనకు నష్టం జరిగినా పర్లేదు, అవతల వ్యక్తి మాత్రం ఓడిపోకూడదు అనుకున్నాడు. నా వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకున్నాడు. ఈ క్రమంలో తను ఆటను మర్చిపోయాడు. అవతల వ్యక్తుల మనసులు నొప్పించకుండా మాట్లాడడానికి చేసే క్రమంలోనే తను చెడుగా చిత్రీకరించబడ్డాడు. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట మాట్లాడినా ఆ మాట తనకి అన్యాయం చేసిందే తప్ప ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరగలేదు. స్నేహానికి ప్రాణమిచ్చాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపించాలనుకున్నాడు. తను ఓడిపోయినా పర్లేదు కానీ నన్ను నా చుట్టూ ఉన్నవాళ్ళు, అలానే దానికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి గ్రూప్ గేమ్ అని పేరు పెట్టినా, క్లాన్ అని పేరు పెట్టినా, ముందుగానే బయట మాట్లాడుకొని వచ్చారు అని పేరు పెట్టినా, ఇదంతా ప్లానింగ్ అన్నా, ఇదంతా స్ట్రాటజీ అన్నా, ఎవరైనా అనుకోని నా అనుకున్న వాళ్ళకి నేను అండగా ఉంటాను, వాళ్ళ కోసం నిలబడతాను అని తన ఆటని కూడా పణంగా పెట్టి ఆ స్నేహానికి విలువ ఇచ్చాడు. సో ఎందరు ఎన్ని రకాలుగా తన ఆట గురించి, తన మాట గురించి మొహం ముందు మాట్లాడినా, మొహం వెనక మాట్లాడినా, ఏ ఒక్కరితో కూడా ఏ రోజు కూడా గొంతు పెంచి అరవలేదు. అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఆటలో స్నేహానికి విలువ ఇస్తూ ఆ స్నేహానికి ఉపయోగపడ్డాడే తప్ప ఏ స్నేహితుడు కూడా తన ఆటకైతే ఉపయోగపడలేదు. అందరితోనూ తన బాధని పంచుకున్నాడు. తనలో ఉన్న ఎమోషన్స్ని అందరికీ చెప్పుకున్నాడు. తను బయట తన లైఫ్లో జరిగిన సంఘటనలని, తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరాన్ని, నాకెందుకు ఈ బిగ్ బాస్ షో అవసరము, నాలో రగులుతున్న ఒక అగ్ని జ్వాలని బయటికి కనపడకుండా అందరి స్నేహంలో ఆ ప్రేమను కోరుకున్నాడు. తనకు దూరమైన ప్రేమ, తను వెతుకుతున్న ఆప్యాయత అనురాగాలు, తనకు కావలసిన ఒక చిన్న పలకరింపు, ఒక మంచి స్నేహం కోసం ఆత్రపడ్డాడు. తగిలిన కనెక్ట్ అయిన ప్రతి వ్యక్తితోనూ స్నేహానికి విలువ ఇచ్చాడు. వాళ్ళ మాటలు విన్నాడు. తన స్నేహం వల్ల ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆ స్నేహంలో స్నేహితులు ఏం చెప్పినా సరే అది తన మంచిగా చెబుతున్నారనుకున్నాడే కానీ తనతోనే ఆటాడుతున్నారన్న ఆలోచన కూడా అలా రాలేదు. తన వాళ్ళ వల్ల తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడే తప్ప, వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితుల మాటకి విలువిచ్చాడే తప్ప ఎప్పుడు కూడా ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, ఆ స్నేహాన్ని సో గ్రూపుగా మలుచుకొని తను ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. సో స్నేహం వల్ల గ్రూప్ గేము అనే ఒక అపోధనే మోశాడు. సో సేఫ్ గేమరు గోడ మీద పిల్లిలా ఉన్నాడు, ఓపెన్ అవ్వట్లేదు. సో నిఖిల్ ఇంకా బయటికి రావటం లేదు అని ఎంతమంది గుచ్చి అడిగినా, నువ్వేంటి ఇలా నీ ఆటలో క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నావు, ఎంతకాలం ఇలా మాస్క్ వేసుకొని ఉంటావు, మాస్క్ తీసి బయటికి రా అని గట్టిగానే అరిచి చెప్పినా, ఆటలో దూకుడుతనం చూపించాడే తప్ప ఎక్కడ మాట మాత్రం జారనే లేదు. అవతల వ్యక్తి ఎన్ని అనుకుంటున్నా నాది నా వ్యక్తిత్వం నాకు తెలుసు, నా మనసేంటో నాకన్నా మీకేం తెలుసు, నేనులానే ఉంటున్నాను, నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి, నన్ను నేను ఇది అని చెప్పుకోవడానికి నేను ఎక్కడా కూడా ఎవరికి మీకు సంజాయి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది నేను మనుషులకి విలువిస్తాను, భావాలకు విలువిస్తాను, బంధుత్వాలకు కట్టుబడి ఉంటాను. నిఖిల్ అనే వ్యక్తికి ఎప్పుడు కూడా స్వార్థం. నిఖిల్ అనే వ్యక్తి తన ఆట కోసం, తన ప్రయాణం కోసం, తన లక్ష్యం కోసం బంధాలని, బంధుత్వాలని, స్నేహాన్ని పక్కన పెట్టి ఈ స్వార్థంతో అడుగులేసే రకం కాదు, అలానే ఆట కోసం నన్ను నేను కోల్పోయే మనస్తత్వం నాది కాదు అని గట్టిగానే వకానించాడు. అందరికీ అందరివాడయ్యాడు. ఎవరు ఏ మాట విన్నా, ఏ నోట విన్నా అందరికీ కావాల్సింది నిఖిలే. ఏదన్నా టాస్క్ గెలవాలంటే నిఖిల్ టీంలో ఉండాలి.
ఏదైనా కూసేపు అల్లరి చేయాలంటే నిఖిల్తో చేయాలి. మనకి ఎక్కడైనా సపోర్ట్ దొరకాలంటే నిఖిల్ అండగా ఉండాలి. బయట ఫ్యాన్స్ కానీ ఆడియన్స్లో కానీ మనకు మంచి ఒపీనియన్ కలగాలంటే నిఖిల్తో జత కట్టాలి. మనకి ప్రత్యర్థి ఎవర్రా అంటే నిఖిలే. ఈ ప్రయాణంలో మనకి అడ్డం ఎవర్రా అంటే నిఖిలే. మొదట వరుసగా క్లానికి చీఫ్గా నిఖిల్ తప్ప ఇంకెవరూ లేరా, బిగ్ బాస్కేగా అర్థం కాక ఏ టాస్కులు ఇచ్చినా అవతల వ్యక్తుల్ని గెలిపించే ప్రయత్నంలో, సో బిగ్ బాస్ పన్నాగాలు పన్నినా అందరూ కలిసి జట్టుగా ఆడినా అది ఆ క్లాన్ క్రోన్ మాత్రం నిఖిల్కే సొంతమయ్యింది. వీడు ప్లేయర్ కాదురా నాయన, వీడు ప్రో ప్లేయరు, వీడు రికార్డులు బద్దలు కొడతాం ఎవడి వల్ల కాదు, సీజన్ 8కి 6 అడుగుల బుల్లెట్ వీడు, వీడిని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం, వీడికి వీడే పోటీ అనే తరుణంలోనే వైల్డ్గానే ఎంటర్ అయ్యారు వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్ నుంచి ఎంట్రీస్ వచ్చిన తర్వాత తనకన్నా కూడా తన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే చేశాడే తప్ప తన స్వార్థం చూసుకోలేదు. ఇది నా ఆట, నా గెలుపు ముఖ్యం, నన్ను నేనుగా ఆడుకోవాలి అనుకుంటే ఈరోజు ప్రత్యర్థులు అనేవాడు ఎవరు ఉండేవాడే కాదు. కనుచూప మేరలో కూడా తనకు పోటీయే ఉండేది కాదు. అలా అనుకోకుండా ఇది నా ఆట కాదు, నా క్లాన్ ఆట, ఇది నా ఒక్కడి ప్రయాణం కాదు, నా స్నేహితులతో ప్రయాణం, ఇది నా లక్ష్యం కాదు, నా గమ్యంలో నా అందరితో పాటు వెళ్ళడమే నా లక్ష్యం, గెలవటం ముఖ్యం కాదు, నా వాళ్ళతో ముందుకు వెళ్ళడం ముఖ్యము అనుకున్నాడు. గ్రూప్ గేమ్ అన్నా కూడా స్నేహానికి విలువ ఇచ్చాడు. గ్రూప్ గేమ్ అనివ్వండి, సెల్ఫిష్ అనివ్వండి, ప్లానింగ్లు అనివ్వండి, స్ట్రాటజీలు అనివ్వండి, ఏదైనా సరే తన సొంత ఆటని పడంగా పెట్టి అవతల వ్యక్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో అందరికీ దూరం అయ్యాడనే చెప్పాలి, అందరికీ అవకాశం ఇచ్చాడనే చెప్పాలి, ప్రత్యర్థిని బలంగా తయారు చేసుకున్నాడనే చెప్పాలి. తన ప్రత్యర్థిని బలంగా తయారు చేసుకోవడానికి తను కారణం కాదు, తన కోసం తను ఆడటం కాదు, వేరే వాళ్ళ కోసం ఆట ఆడటం వల్ల, వేరే వాళ్ళ కోసం నిలబడటం వల్ల, వేరే వాళ్ళకి మంచి తన వాళ్ళకి మంచి చేసుకోవడం వల్ల, తన వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలోనే తన ఆటను పరంగా పెట్టాడు. కనుచూపు మేరలో కూడా లేని ప్రత్యర్థిని తయారు చేసుకున్నాడు, బలమైన అవకాశాలు ఇచ్చాడు. నువ్వా నేనా అనేటట్టుగా తన ప్రత్యర్థిని తయారు చేసుకొని తనతోనే పోటీ పడటం మొదలు పెట్టాడు. చిట్ట చివరి దాకా హౌస్ నుండి బయటకు వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ లోపలికి వచ్చి గుచ్చిగుచ్చి మాటలతో, సూదిపోని లేనిపోని అపోహలతో స్నేహం, అప్పుడు దాకా హౌస్లో ఉండేదాకా స్నేహం చేసి, అదే స్నేహం ముసుగులో తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సో అదే స్నేహం ముసుగులో తన మాటని తను వినేటట్టుగా రూపుదిద్దించి బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూసి ప్రజల యొక్క కొన్ని ఫీలింగ్స్ని, అలానే బయట ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో బయట వాతావరణాన్ని చూసి అవే ఫ్రెండ్స్, అలాంటి స్నేహితులే లోపలికి వచ్చి, సో గట్టిగానే తన గుండెని బ్రేక్ చేసే విధంగా, తన మనసుని అతలావితలం చేసే విధంగా, తన ఆటని తానే మర్చిపోయే విధంగా మనిషిని కృంగదీశారు, మాటలతో నిలదీశారు, అలానే అందరి ముందు నిర్దోషిలా నిలబెట్టారు. హౌస్లో ఉన్నంతకాలం కూడా తన చుట్టూ తిరిగిన వాళ్ళు తనతో, నాతో ఎందుకు మాట్లాడతలేదు, నాతో ఎందుకు మాట్లాడవు, నువ్వు నీతో నాకు స్నేహం చేయాలని ఉంది అని తన హెల్ప్ని ఆశించిన వాళ్ళు, సో తనతో దగ్గరగా వెళ్ళాలి, తన జట్టులో ఉండాలి అని ప్రయత్నించిన వాళ్ళు ఆశించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి బయట వాతావరణాన్ని చూసి అదే లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి. అది అసూయ అనాలా, అపోహ అనాలా, ద్వేషం అనాలా, లేదు వాళ్ళ మనసులోని ఆ కారణాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. అవి అర్థం కాక అతలాకుతలమయ్యాడు, అల్లకల్లోలం అయ్యాడు, ఏం జరుగుతుందిరా బయట అని తనకు తానే ఇదయ్యాడు. క్రష్ పేరుతోనో, కంటెంట్ పేరుతోనో, స్నేహం పేరుతోనో, సో ఏదో కొంత దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు, వాళ్ళకి నో అని చెప్పలేక, అలాని ఎస్ అని తనలో ఉన్న ఆ ఆట విలువ మనిషికి విలువ ఇస్తూనే తనలో ఉన్న కొన్ని చిన్న చిన్న చాలా అల్లరి పనులు కావచ్చు, అవి కొంత తెలియకుండానే తను చేసిన చిన్న చిన్న తప్పుల్నే భూతద్దాలుగా చూపించి, ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు మాయ చేస్తున్నావు, ఇది ప్లానింగ్తో చేస్తున్నావు, ఇది స్ట్రాటజీతో చేస్తున్నావు అని నిలదీసి అడిగినప్పుడు తన మనసు చివుకుమంది, ఇది కాదు కదా నేను, నా ఇంటెన్షన్ వేరు కదా,
నా ఆలోచన వేరు కదా, నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఆ అర్థం చేసుకోలేని బాధని అందరికీ చెప్పాలనుకున్నాడు. అరిచి తన ఫీలింగ్స్ని కావచ్చు, తన బాధని ఇది నేను కాదు అని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నాడు. కానీ అది తన మనసులోనే దాచుకున్నాడు. ప్రేక్షకులకే వదిలేద్దాం, నన్ను నేనుగా అర్థం చేసుకునే నా అభిమానులకి, నిజమైన బిగ్ బాస్ ప్రేక్షకులకి, ఆ 24/7 చూస్తున్న ఈ వీక్షకులకి నేనేంటో తెలుసు కదా. నన్ను నేను ఇది నేను కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అవసరమైతే ఆ సందిగ్ధావస్థలో ఆ క్షణకాలంలో నిజంగా తనను తాను వదిలేసుకున్నాడని చెప్పాలి. ఇది నాకు అవసరమా అనిపించింది, నేను బయటికి వెళ్ళాలనుకున్నాను, నా వల్ల ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అని తన ఆలోచనలోనే ఒక నిరాశ నిస్పృహలకు జారుకున్నాడు. క్షణకాలంలోనే ఇలాంటి చిన్న చిన్న వాటికి తగ్గితే నేను నికెళ్ళు ఎందుకు అవుతాను, ఇలాంటి చిన్న చిన్న ఎదురు దెబ్బలకే భయపడి వెనకంజ వేస్తే నేను నికెళ్ళు ఎందుకు అవుతాను, తాడోపేడో తేల్చుకుందాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందాం అని తనకు తాను సెల్ఫ్ మోటివేషన్ చేసి నిలబడ్డాడు. ఇక రేపటి నుండి ఉదయించే సూర్యుడిలాగా సరికొత్త నికెళ్ళు చూపిద్దాము అని చెప్పేసి వడివడిగా అడుగులు ముందుకేయటం మొదలుపెట్టాడు. తన ఆట గురించి ఆడటం మొదలుపెట్టాడు. సో మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత బయట జరుగుతున్న దాన్ని చాలా క్లియర్గానే, క్రిస్టల్ క్లియర్గానే ఏం జరుగుతుందో సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారు. అందరూ అన్నది ఒకటే మాట, నీ గురించి నువ్వు ఆడు, నిన్ను ఆపేవాడు ఎవడు, నీకు నువ్వు నువ్వు గురించి ఆడితే చాలు, నీకు ప్రత్యర్థి లేడు, నీ రేసులో నీకు తోడుగా ఉండేవాడే లేడు, దగ్గర దరిదాపుల్లో కూడా ఉండే వ్యక్తి ఎవరు, ఇంతకాలం జనాల కోసం ఆడింది చాలు, మిత్రుల కోసం ఆడింది చాలు, సన్నిహితుల కోసం ఆడింది చాలు, గ్రూప్ కేసం ఆడింది గ్రూప్ కోసం ఆడింది చాలు, క్లాన్లు గీన్లు గ్రూపులు ఫ్రెండ్స్ పక్కన పెట్టు, గంట సేపు నీ కోసం ఆడు, టైటిల్ నీకు నీ దగ్గరకు చేరుతుంది, టైటిల్ నీదే అని చెప్పేసి గట్టిగానే జ్ఞానబోధ చేశారు. అంత చేసినా స్వార్థం చూసుకోలేదు, అంతా అన్ని రకాలుగా బ్రెయిన్ వాష్ చేసినా కూడా ఇది కాదు కదా నేను, నా స్వార్థం చూసుకుంటే సో నాకు విలువేముంది అని ఏ స్నేహాన్ని వదలలేదు, ఏ గ్రూప్ని తన గ్రూప్ అనుకుంటున్న బంధాన్ని వదలలేదు, అలానే తన కోసం తన అనుకున్న వాళ్ళ కోసం అండగానే నిలబడ్డాడు, అలానే ముందుకు వేశాడు. మాట మాట్లాడేటప్పుడు చాలా అనుకువగాను జాగ్రత్తగానూ మాట్లాడడానికి ప్రయత్నించాడు. తనని ఎన్ని మాటలు అన్నా దాన్ని సగర్వంగానే స్వీకరించాడు. ఒకవేళ తన ఫ్లోలో జారి మాట్లాడినా వెంటనే సరిదిద్దుకున్నాడనే చెప్పాలి. ఆటలో దూకుడు తనం చూపించాడే తప్ప తన ఫ్రస్ట్రేషన్లో కొంత అవతల వ్యక్తికి తగిలిన దెబ్బే చూశారే తప్ప తన మనసుకు తగ్గిన మాటలను, ఆ మాటల దెబ్బను మాత్రం సో చూపించలేకపోయారేమో అని బాధపడ్డాడు. సో స్నేహితులతో ఆడిన ఆట, అలానే ప్రత్యర్థులతో మెలిగిన స్నేహం ఏతావత బిగ్ బాస్ సీజన్ 8కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడే చెప్పాలి. ప్రత్యర్థికి బలం అవడానికి నిఖిలే కారణం, గ్రూప్ గేమ్లో సన్నిహితులు ముందుకు వెళ్ళడానికి నిఖిలే కారణం, గ్రూప్ గేమ్గా పిలువబడుతున్న గ్రూప్ సభ్యులు ఇంతకాలం ఉండడానికి నిఖిలే కారణం. సో ఏదైనా సీజన్ 8కి స్పెషల్ అట్రాక్షన్ ఈ ఆరడుగుల బుల్లెట్టే. మొత్తానికి ఏతావేత చివరికి టైటిల్ విన్నర్లో అందరికన్నా ముందే ఉంటూ చాలా ముందుగానే వెళ్ళి టైటిల్కి అడ్డంగా నిలిచి ఇది నాదే అని సో ముందుగానే తన జెండా పాతిన నిఖిల్కి కొంత తన ఇండివిడ్యువాలిటీ గేమ్ ఏదైతే ఉందో తన కోసం ఆడకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆడటం మూలంగా ప్రత్యర్థిని బలంగా తయారు చేసుకున్నాడు. ఆ ప్రత్యర్థితో పోటీ పడుతున్నాడు. నువ్వా నేనా అనే రేసులో తగ్గేదే లే, ఏదేమైనా ఇది నాదే అంటూ అడ్డంగా నిలబడ్డాడనే చెప్పాలి. సో నిఖిల్ సీజన్ 8కి కిరాఫ్ అడ్రస్ స్టార్టింగ్ టు ఎండింగ్, ప్రతి ఒక్కళ్ళ జర్నీలో నిఖిల్ ఒక ప్రధాన భాగస్వామి. అలాంటి నిఖిల్కి టైటిల్ అర్హత ఉందా లేదా? సో కన్ఫర్మ్గా హీ డిజర్వ్డ్. కానీ చివరికి మెజారిటీ ప్రజలు ఎవరు ఎక్కువ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం అది చిట్ట చివరి దాకా మనల్ని ఉత్కంఠ రేపే అంశమే. ప్రత్యర్థులు బలంగానే ఉన్నారు, ఇద్దరు రేసులో గట్టిగానే పరిగెడుతున్నారు, కంగారులా ఒకరినొకరిని కంగారు పెడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు, క్షణం క్షణం స్థానాలు తారుమారవుతున్నాయి. మరి చిట్ట చివరి అడుగు, ఆ విజయలక్ష్మి వైపు వేసే అడుగు ఎవరిదో తెలియాలంటే కొన్ని రోజులాగాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.